బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరెంటు బిల్లులు చూస్తేనే రాష్ట్రంలో కరెంటు షాక్ కొడుతుందన్నారు. యూజర్ ఇతరత్ర ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఫ్యాన్ తిరిగితే సామాన్యుడి రెక్కల ఫ్యాన్ ఆగిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయిపై కూంబింగ్ చేసిన దాఖలాలు లేవన్నారు. గంజాయి రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రజల మద్దతు ఉద్యమిస్తుంది. కూంబింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ శాఖ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ గంజాయి ఉత్పత్తి పైన, సాగు పైన కూంబింగ్ నిర్వహించినటువంటి వ్యవస్థ లేదు. ఒక పక్క తుఫాన్లు వచ్చి ఇబ్బందులు పడుతూ వరి రైతులు, మిరప రైతులు, ఇతర పంటలు పండించేటటువంటి రైతులు బాధపడుతూ మాకు నష్టపరిహారం చెల్లించండి అని రోడ్ల మీదకి వస్తున్నారు. మరొక పక్క పండించిన పంటకి కనీస మద్దతు ధర ఇమ్మని అడుగుతుంటే వారి గోడు అరణ్య శోధనమే అయిపోతుంది. పట్టించుకున్న నాదుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపటికి బటన్ నొక్కడం, నేను ఇచ్చాను అని చెప్పుకోవడం, ఇది తప్పితే క్షేత్రస్థాయిలో నిజంగా వెళ్ళి రైతులు పడుతున్నటువంటి కష్టం గురించి ఆయనకు పట్టించుకునే తీరిక లేదు. కానీ రాష్ట్రంలో విపరీతంగా సాగుతున్నటువంటి గంజాయికి అయితే మరి బాగా ఉత్సాహంగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రము మద్యానికి, గంజాయికి, డ్రగ్స్కి చాలా ఫేమస్ ఉండేది. అది కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండేది. అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున మద్యానికి, డ్రగ్స్కి, మత్తు పదార్థమైనటువంటి గంజాయికి కేర్ ఆఫ్ జరుగుతుంది. నిన్న కాక మొన్న నేను అరండాలపేట, గుంటూరులో అరండాలపేటలో సాయంత్రం 7 గంటలకి ఏదో పని మీద వెళ్తే అక్కడ 4 కుర్రాళ్ళు కూర్చొని గంజాయి తీసుకుంటున్నారు. ఈ రోజున మీరు సాయంత్రం 6:30 అయితే చూడండి, ఇళ్ళ కాలనీల మధ్యలోకి, అపార్ట్మెంట్ల ముందుకి, సందు సందుల్లో ఎక్కడైనా కొద్దిగా చీకటి పడితే చాలు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలివిడిగా గంజాయి తీసుకునేటటువంటి యువత, చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది ఇది. అంటే చిన్నపిల్లల్ని, యువతని మత్తు మందుకి బానిసల్ని చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్సైజ్